నమస్తే, వెల్కమ్ టు ఎన్ బిజినెస్. మన దేశంలోని అతిపెద్ద ఆన్లైన్ మార్కెట్ ప్లేస్లో ఒకటైన స్నాప్డీల్ సక్సెస్ స్టోరీ వెనుక ఇద్దరు మిత్రులు ఉన్నారు. వాళ్లే కునాల్ బహల్ మరియు రోహిత్ బన్సల్. స్నాప్డీల్ విజయవంతం కావడంతో వీళ్ళిద్దరూ కొన్నాళ్ళుగా యూనికార్న్లు మరియు సూనికార్న్లలో వ్యక్తిగతంగా భారీ ఎత్తున పెట్టుబడులు పెడుతున్నారు. అవి అనూహ్యంగా లాభాలను ఆర్జిస్తూ ఉండటంతో ఇద్దరి సంపద దాదాపు 200 మిలియన్ డాలర్లకు చేరుకుంటుందని అంచనా. ఈ నేపథ్యంలో ఏంజల్ ఇన్వెస్ట్మెంట్లను మోస్ట్ సక్సెస్ఫుల్ గా నడిపిస్తున్న కునాల్ బహల్ మరియు రోహిత్ బన్సల్ను ఈ వారం మన డిఫైనింగ్ పర్సనాలిటీస్గా ఎంచుకున్నాం. వాళ్ల పెట్టుబడులపై ప్రత్యేక కథనం. ఏంజల్ ఇన్వెస్టర్లు అంటే సంపన్న ప్రైవేటు పెట్టుబడిదారులని అర్థం. వీళ్ళు చిన్న బిజినెస్ వెంచర్లకు ఫైనాన్స్ చేయడంపై ఫోకస్ పెడుతూ ఉంటారు. తమ ఇన్వెస్ట్మెంట్లకి బదులుగా ఈక్విటీలను తీసుకుంటారు. వెంచర్ క్యాపిటలిస్టుల మాదిరిగా వీళ్ళు ఇన్వెస్ట్మెంట్ ఫండ్ను వినియోగించరు, సొంత డబ్బునే పెట్టుబడిగా పెడతారు. ఇలాంటి ఏంజల్ ఇన్వెస్టర్లకు బెస్ట్ ఎగ్జాంపుల్ కునాల్ బహల్ మరియు రోహిత్ బన్సల్ అని చెప్పొచ్చు. వీళ్ళిద్దరినీ భారతదేశంలోని అత్యంత విజయవంతమైన ఎర్లీ ఇన్వెస్టర్లుగా పేర్కొనేందుకు ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. కునాల్ బహల్ మరియు రోహిత్ బన్సల్ వీళ్ళిద్దరి యాజమాన్యంలో గత 10 ఏళ్లలో దిరిదిన ప్రవర్ధమానమైన సీడ్ ఫండ్ సంస్థ పేరు టైటాన్ క్యాపిటల్. ఈ కంపెనీ పరిధిలో 12 యూనికార్న్లు ఉన్నాయి. ఇంకో 12 సంస్థలు ఈ స్టేటస్ పొందేందుకు మరో అంగుళం దూరంలో ప్రయాణించడమే తరువాయి. 100 మిలియన్ డాలర్ల నుంచి 600 మిలియన్ డాలర్ల వరకు విలువ చేసే 2 డజన్ల సంస్థలు సైతం టైటాన్ క్యాపిటల్ నుంచి ఫండ్స్ పొందాయి. ఈ పోర్ట్ఫోలియో మొత్తం 280 స్టార్టప్లు ఉండటం విశేషం. కునాల్ బహల్ మరియు రోహిత్ బన్సల్ తమ మొదటి ఏంజల్ ఇన్వెస్ట్మెంట్ను 2011లో ప్రారంభించారు. స్నాప్డీల్ ఆవిర్భావ సమయంలోనే దీనికి కూడా శ్రీకారం చుట్టారు. సుమారు 50 మిలియన్ డాలర్లతో వెంచర్ క్యాపిటల్ని ఓపెన్ చేశారు. దీంతో ఆ రోజుల్లో ఫండింగ్ కోసం ఎదురు చూస్తున్న స్టార్టప్ల ఫౌండర్ల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. దీనికి చక్కని ఉదాహరణ ఓలా క్యాబ్స్ గురించి చెప్పుకోవచ్చు. వీళ్ళిద్దరూ తమ ఏంజల్ ఇన్వెస్ట్మెంట్ నుంచి ఫైనాన్షియల్ సపోర్ట్ ఇచ్చిన ప్రముఖుల్లో భవిష్ అగర్వాల్ ఒకరు. భవిష్ అగర్వాల్ రూపొందించిన ఇంటర్సిటీ ట్యాక్సీ సర్వీస్ ఓలా క్యాబ్స్ సూపర్ డూపర్ హిట్ అయిన సంగతి అందరికీ తెలిసిందే. దీంతో ఇందులో కునాల్ బహల్ మరియు రోహిత్ బన్సల్ పెట్టిన పెట్టుబడి ఆ తర్వాత కాలంలో 100 రెట్లకు పైగా వృద్ధి సాధించడం అత్యంత గొప్ప విషయం. ఈ క్రమంలో వీళ్ళిద్దరి ఏంజల్ ఇన్వెస్ట్మెంట్స్ కమర్షియల్ బాగా సక్సెస్ అయ్యాయి. శాలరీ, స్టాక్ ఆప్షన్స్, స్టేక్ సేల్ తదితర లీడింగ్ స్టార్టప్ ఫౌండర్స్ నిధుల కోసం టైటాన్ క్యాపిటల్ను సెలెక్ట్ చేసుకునేవి. స్నాప్డీల్ విజయవంతం కావడంతో వీళ్ళిద్దరూ మరింత ఉత్సాహంగా పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చారు. ఇన్వెస్ట్మెంట్ యాక్టివిటీని సీరియస్గా తీసుకున్నారు. పెట్టుబడులను మేనేజ్ చేసేందుకు ఏకంగా ఒక టీమ్నే ఏర్పాటు చేసుకున్నారు. గతంలో తాము ఇన్వెస్ట్ చేసిన సంస్థలని సీడ్ స్టేజ్ స్టార్టప్ వాల్యుయేషన్లను కూడా ప్రారంభించారు. ఓలా, అర్బన్ కంపెనీలతో పాటు రేజర్ పే వంటి సంస్థలు కునాల్ బహల్ మరియు రోహిత్ బన్సల్ టీమ్కి క్లయింట్లుగా మారారు. ఆ తర్వాత దశలో వీళ్ళిద్దరూ ఫౌండర్స్ పార్టనింగ్ స్టార్ట్ చేశారు. తద్వారా రిటైల్ రంగంతో పాటు కన్స్యూమర్ టెక్నాలజీ సెక్టార్లోని ఎమర్జింగ్ ట్రెండ్స్ని గుర్తించడం మొదలుపెట్టారు. ఈ విధంగా కునాల్ బహల్ మరియు రోహిత్ బన్సల్ అర్బన్ కంపెనీలో 91,000 డాలర్లు పెట్టుబడి పెట్టి 3% వాటాను దక్కించుకున్నారు. ఆ స్టేక్ 7 ఏళ్లలో 0.8% తగ్గినప్పటికీ ప్రస్తుతం దాని విలువ 22 మిలియన్ డాలర్లకు పెరిగింది. ఇన్వెస్టర్లుగా వీళ్ళిద్దరూ ఇప్పటి వరకు పొందిన అత్యధిక లాభం ఇదే కావడం చెప్పుకోదగ్గ విషయం. అర్బన్ కంపెనీ తర్వాత మ్యాట్రిక్స్ పార్ట్నర్స్ మరియు ఆఫ్ బిజినెస్ వంటి స్టార్టప్స్ లో పెట్టుబడి పెట్టారు. ఆఫ్ బిజినెస్ అనే సంస్థలో చేసిన ఇన్వెస్ట్మెంట్ 150 రెట్లు గ్రోత్ సాధించి 5 మిలియన్ డాలర్లకు చేరింది. కునాల్ బహల్ మరియు రోహిత్ బన్సల్ మామార్త్ అనే దోమల మందు విక్రయ సంస్థలో పెట్టుబడి పెట్టడంతో అప్పటి వరకు నెలకు 10 లక్షల బిజినెస్ మాత్రమే చేసిన ఆ కంపెనీ ఆ తర్వాత మార్కెట్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునే స్థాయికి ఎదిగింది. ట్రాక్ ఎక్స్ఎన్ అనే స్టార్టప్ డేటా కంపెనీలో టైటాన్ క్యాపిటల్ పెట్టిన 2,18,000 డాలర్ల పెట్టుబడి 5 ఏళ్లలో కొండలాగా పెరిగి 19 మిలియన్ డాలర్లు అయింది. కునాల్ బహల్ మరియు రోహిత్ బన్సల్కి టైటాన్ క్యాపిటల్లో సమాన సంఖ్యలో షేర్లున్నాయి. ఇద్దరు కలిపి ఒక ఫండ్ లాగా పెట్టుబడి పెట్టడం కన్నా విడిగా ఇన్వెస్ట్ చేయటమే సింపుల్ అని వీళ్ళిద్దరూ అంటూ ఉంటారు. టైటాన్ క్యాపిటల్ వార్షిక బడ్జెట్ తొలి నెలల్లో 1,000 డాలర్ల స్థాయిలో ఉండేది. అది కాస్త ఆ తర్వాత యావరేజ్గా 100,000 డాలర్ల రేంజ్కు చేరింది. ఇప్పుడు ఏకంగా 3 రెట్లు పెరిగి 300,000 డాలర్లకు ఎదిగింది. కునాల్ బహల్ మరియు రోహిత్ బన్సల్ ఏదైనా సంస్థలో ఇన్వెస్ట్ చేసినప్పుడు తమ అసలు పెట్టుబడిని 0గానే భావిస్తారంట. అంటే ఒక రకంగా తాము ఆ కంపెనీలో పెట్టుబడే పెట్టలేదు అనే భావనతో ఉంటారట. ఇన్వెస్ట్మెంట్స్ చేసేటప్పుడు ఇలాంటి మైండ్ సెట్ చాలా ముఖ్యమని చెబుతూ ఉంటారు. అయితే కునాల్ బహల్ మరియు రోహిత్ బన్సల్ పెట్టిన పెట్టుబడులన్నీ సక్సెస్ కాలేదు.
అభిషేక్ కేజ్రీవాల్ ప్రారంభించిన సాస్ వెంచర్ అనే సెలూన్ బిజినెస్కి టైటన్ క్యాపిటల్ ఫైనాన్షియల్గా సపోర్ట్ చేసినప్పటికీ అది వర్కౌట్ అవ్వలేదు. అదే వ్యక్తి కొన్నాళ్ళ తర్వాత కుటుంబ్ అనే కమ్యూనిటీ యాప్ను స్టార్ట్ చేశాడు. అప్పుడు కూడా అతనికి వీళ్ళిద్దరే ఆర్థికంగా మద్దతు ఇచ్చారు. మొత్తం 29 మిలియన్ డాలర్లు రైస్ చేసిన ఈ సంస్థ మార్కెట్ విలువ గత ఏడాది 175 మిలియన్ డాలర్లకు పెరిగింది. ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో తెలిసినవాడు అనే ఒక సినిమా డైలాగ్ మాదిరిగా కునాల్ బహల్ మరియు రోహిత్ బన్సల్ కూడా ఎప్పుడు ఏ కంపెనీలో ఇన్వెస్ట్ చేయాలో, ఎప్పుడు బయటకు రావాలో బాగా తెలిసినవారు. ఈ జంట ఇప్పుడు గ్లోబల్ లెవెల్లో ఏంజల్ ఇన్వెస్టర్లుగా ఎంట్రీ ఇచ్చారు. అమెరికాలో 30, సౌత్ ఈస్ట్ ఏసియాలో డజన్ పెట్టుబడులు పెట్టారు. ఇండియాకి గొప్ప పేరు తెస్తున్నారు. హ్యాట్స్ ఆఫ్ కునాల్ బహల్, రోహిత్ బన్సల్.